టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏదో విధంగా పవర్ ని చేతిలో పెట్టుకొని అదే విధంగా ఆ పవర్ తోటి ప్రతిపక్షాన్ని అణచివేసి అదే విధంగా ప్రజల్ని మభ్యపెట్టి కాలక్షేపం చేయాలనేటువంటి తాపత్రయమే కనిపిస్తుంది. నెంబర్ వన్. నెంబర్ టూ చూస్తే దీనివల్ల ఇతని చర్యల వల్ల ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరగడమే కాకుండా డెవలప్మెంట్ ఆగిపోయింది, వెల్ఫేర్ కూడా ప్రజలకు ఇస్తామని చెప్పిన తర్వాత సందర్భంగా చెప్తున్నాను, వెల్ఫేర్ కూడా పేదవాళ్ళకి ఇస్తామని ఏదో చెప్తూ ఉన్నారు, దాని గురించి కూడా చెప్పాలి. అంచేత ఇప్పుడు ఇతను చేసినటువంటి 2 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం బాగా వెనుకబడిపోవడం కాకుండా అదేవిధంగా మన ఇండియాలో ఆల్ ఇండియా స్టేట్స్ లో చూస్తే మనం వెనక స్థానంలో పడిపోయాం. ఇటువంటి పరిపాలన ఇచ్చి మళ్ళీ అసత్యాలతో ఒక బుక్ పబ్లిష్ చేయడం అనేటువంటి అతని చేతగనితనానికి అట్లా అతని ఇన్నోసెన్స్ కి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా నేను వెల్ఫేర్ స్కీమ్లు బాగా చేశానని బాగా నటిస్తూ ఉన్నా. ఒకవైపు కావాల్సినటువంటి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ 4-5 సార్లు చెప్పడం ఇవ్వడం, ఆ విధంగా ప్రభుత్వ ఖజానాన్ని కూడా ధనాన్ని కూడా వేస్ట్ చేసేటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంచేత ఇదంతా కూడా చూస్తూ ఉంటే వాళ్ళ ప్రయారిటీస్ ఇందాక నేను చెప్పినట్టుగానే ధనం ఎట్లా ఆర్జించాలి, మేబీ ఇల్లీగల్, మేబీ బై స్కామ్స్ ఆర్ స్కాండల్స్, ఎట్లా అయినప్పుడు కూడా ధనాన్ని ఆర్జించాలనేటువంటి దాని మీద ప్రతిపక్షాలను ఎట్లాగా అణిచివేయాలనే దాని మీద ఉన్నారు. ఇది పొలిటికల్ మై కామెంట్. రెండవది వచ్చేటప్పటికి చూస్తే ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ రావడం ద్వారా యూత్కి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అని అన్నాడు. దాన్ని ఊరికే విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు పట్టించుకుంటలేదు అనేది ఆలోచించినట్లయితే దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. అంచేత ముఖ్యమంత్రిగా ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్, ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద అసెంబ్లీ, ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద కౌన్సిల్. అది చెప్పవలసినటువంటి బాధ్యత అతనికి ఉన్నప్పుడు కూడా తప్పించుకుంటూ ఉన్నాడు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు అదే ఎస్సీసీ రాలేదు అనేటువంటి చాలా స్పష్టం అవుతుంది, వాళ్ళు ఇవ్వలేమనేటువంటి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు ఈయన దాని గురించి ఎందుకు పట్టించుకుంటూ లేదంటే సరే అందరికి తెలిసినట్టుగా బికాస్ ఈ వాంట్స్ టు గెట్ బే ది క్రిమినల్ కేసెస్ నుంచి బయటికి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అందుచేత దాని గురించి ఏ విధంగానూ మాట్లాడకపోవాలి. రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఎవరో చెప్పలేదు, ఆయన చెప్పాడు, లేకపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, యువతకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా మనకి తీరినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా పోతాయి, ఆ ఇన్వెస్ట్మెంట్ రాకుండా పోవడం వల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆగిపోతుందని ఆయన చెప్పాడు, ఆయన మాటలు ఆయనకే అప్పచెప్తూ ఉంది. ఎందుకు మరి ఇవి ఆగిపోయినప్పుడు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందని మీరు బుక్ లో చెప్తారు? ఈనాడు ఎస్సీసీ వస్తేనే ఇవన్నీ జరుగుతాయి అనుకున్నప్పుడు, ఎస్సీసీ రానప్పుడు మీరు బుక్ లో చాలా అభివృద్ధి జరిగింది, చాలా ఉద్యోగాలు మేము సృష్టించాం, చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చెప్పాం, చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని ఇట్లా చెప్పగలరు? దానికి సరి అయినటువంటి సమాధానం మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఆ చెప్పడంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎంచేతంటే ఎస్సీఎస్ గురించి మాట్లాడడమే ఫెయిల్ అయ్యారు, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను అడగడంలో కూడా ఫెయిల్ అయ్యారు, అడగడం కూడా మానేశారు, దాని ఇంపార్టెన్స్ కూడా ప్రక్కన పెట్టేశారు. ఆ సందర్భంలో ఇతనికి ఏ విధంగా దీనికి అభివృద్ధి జరిగిందని అతను బుక్ లో పెట్టుకుంటాడు. దట్స్ వై ఐ సే దట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైస్. రెండవది వచ్చేటప్పుడు మనం చూస్తే ఈ యొక్క ఎకనామిక్ సర్వీసెస్, ఇది నేను మాట్లాడతాను తర్వాత. ఎంచేత డెవలప్మెంట్ బడ్జెట్ అలొకేషన్స్ సంబంధించినది ఒక ఇష్యూ మాట్లాడతాం. దాని ముందు చూస్తే అతని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటే బాగుందని చెప్పుకుంటున్నాడు. దేంట్లో బాగుంది? నువ్వు లెజిస్లేటివ్ ప్రాసెస్ కానీ లెజిస్లేచర్ కానీ నువ్వు శాసనసభలు కానీ చట్టసభలు కానీ గౌరవించావా? చట్టసభలు చేసినటువంటి లాస్ ని గౌరవించావా? ఆ చట్టాలకు ఒబే అయ్యి నువ్వు పరిపాలన చేస్తున్నావా? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎంచేతంటే ఇది
మన లీగల్ ప్రాసెస్ అంతా కూడా మనం చూస్తే ఈవెన్ బడ్జెట్ లు కూడా ప్రవేశపెట్టలేదు. ప్రవేశపెట్టకుండా ఆర్డినెన్స్ రెండు ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం. సరే మొదటి ఆర్డినెన్స్ అంటే ఏదో రేట్లు చెప్పొచ్చు, కానీ భారతదేశంలో ఎక్కడా కూడా, భారతదేశమే కాదు నాకు తెలిసినంతా కూడా ఏ దేశాల్లో కూడా ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్లు పెట్టడానికి వీల్లేదు, పెట్టరు కూడా.